నేను పెట్టే వీడియో ప్రత్యేకంగా ఆడవాళ్ళ కోసమే పెడుతున్నాను. సో మీరు అర్థం చేసుకుంటారని నేను పెడుతున్నాను ఈ వీడియో. ఎవరైనా సరే ఇళ్ళల్లో చేసుకునే వాళ్ళు ఎవరో బయట ఎక్కువ వస్తాయి, లేదంటే మేము వేజర్ తీస్తాము, నీకెందుకు మేము ఉన్నాం సపోర్ట్గా అని చాలామంది చెప్తారు. వాళ్ళని నమ్మకిన వచ్చిన వాళ్ళు ఇవాళ తింటక్కోళ్ళు లేకుండా పని లేక ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉన్నారు, అది మీకు కూడా తెలుసు. సో ఎవరో వచ్చేయమంటారు, అతను నమ్మకిని ఆ పాస్పోర్ట్ అక్కడ వదిలేసుకుని మీరు వచ్చేస్తారు. మిమ్మల్ని రమ్మన్న మనిషి మీరు వచ్చేసిన తర్వాత అతను ఉద్యోగం పోతే మీకు తింటాక ఎవరు పెడతారు? అలాగే ఇబ్బంది పడేవాళ్ళు రియల్గా నేను చెప్తున్నాను చాలామంది ఉన్నారు ఇక్కడ. అంచేత ఏంటంటే ఎవరు ఎన్ని చెప్పినా బయట ఏదో 4 రూపాయలు ఎక్కువ చేస్తాయి, బయట మా వాళ్ళు చేసుకున్నారు వాళ్ళు చేసుకున్నారు, వీళ్ళకు చేసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు చాలా కష్టంగా నడుస్తుంది. ఓకేనా? అంచేత ఏంటంటే ఇళ్లలో చేసుకుంటున్నారా మీరు, మీ పని బాగుందా, మీ పని మీద వాళ్ళు ఆధారపడి ఉన్నారా అనుకుంటే మీరు ఒక 100 రూపాయలు ఒక 50 రూపాయలు ఎంతో కొంత పెంచమని డిమాండ్ చేయండి. ఓకేనా? వాళ్ళు తప్పని జరిపే రీసెంట్గా ఒక ఆమె ఏమండి 1100 వస్తుంది, ఇలాగ అసలు చాలా ఇబ్బంది అయిపోతుంది, కష్టం ఏమన్నా నీ వేజ్ అయిపోతుంది, నువ్వు డిమాండ్ చేయమని చెప్పాను. ఆమె చేసింది 400 పెంచింది, ఇప్పుడు 2వ నెల 1500 కాడ కూడా శాలరీ ఇస్తుంది తీసుకున్నా, ఆమె కూడా హ్యాపీ. సో ఇలాగ ఏదైనా తెలియని మనం చెప్పాలి, కానీ అంతేకాని నువ్వు వచ్చాయి బయట బాగుంటుంది అలాగా ఇలాగని మనం చెప్తే తర్వాత వీసాగా డబ్బులు చూసుకోవాలి. కొంతమంది ఏం చేస్తున్నారు, ఇలాగ వచ్చేసి 10,000 లేదంటే 9,000 ఎవరినో నమ్మేసి ఇచ్చేస్తున్నారు డబ్బులు, ఆ వీసా పడదు. ఓకేనా? తీసుకున్న వాళ్ళు సరిగ్గా సమాధానం చెప్పరు. ఇవాళ రీసెంట్గా వీసాకి డబ్బులు ఇచ్చి అన్నీ ఇచ్చి పాస్పోర్ట్ ఇచ్చి ఇవాళ ఏమీ లేక తింటా కూడా లేకుండా మొన్న కష్టాలతోటి ఒక ఆమె ఇంటికి వెళ్ళింది. తీసుకున్న వాళ్ళు జర్జాగా ఇక్కడ తిరుగుతున్నారు. ఇవాళ ఎవరు పోయారు, ఏమీ లేకుండా పోయింది. కానీ భగవంతుడేనో కూడా ఉంటాడో, మనం ఎన్ని దండాలు పెట్టినా మనం ఏం చేసినా భగవంతుడేనో ఉంటాడో. కాకపోతే ఏదో ఒక రోజు వస్తుంది, అది ఎమ్మనే రాదు తొందరగా వస్తుంది. ఇళ్ళ తగలొచ్చు, ఇళ్ళ వెనకాల ఉన్న పిల్లలు తగలొచ్చు. అన్యాయం మోసం మనం చేసేస్తున్నాము, ఇది ఎవరికీ తెలియదు, గాడిద గుడ్డు అని అనుకుంటారు. కానీ భగవంతుడు అనేవాడు, ఏ దేవుడు మీరు ఎవరిని ఏ దేవుడు మొక్కున్నా అది భగవంతుడు అనేవాడు ఉండి వెనకమాలు ఒకసారి చూపిస్తారు. కాకపోతే మీకు తగలొచ్చు, మీ పిల్లలు తగిలితే అది కానీ కంగారు ఒక్కోతంత ముందు. ఇప్పుడు ఈమెకి టైం బాగలేదు, పంపించేశారు, వెళ్ళిపోయింది. ఇలాగే నమ్మి పాస్పోర్ట్లు అన్నీ ఇస్తున్నారు చాలామంది. కానీ డబ్బులు చేతిలో ఉంటే 5 రోజులు అంటే 5 లేదంటే వారం రోజుల్లో ఎమిరేట్స్ ఐడి కూడా చేతిలో పెట్టుకోవచ్చు. అంతేకాని 2000 ముందు ఇచ్చి 2000 తర్వాత ఇది ఎవరు కూడా చేయకండి. ఓకేనా? డబ్బులు ఇచ్చి పుచ్చుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఇవ్వండి. చెప్తున్నాను ప్రత్యేకంగా ఆడవాళ్ళకి, ఎవరినో నమ్మి మీ ఉద్యోగాలు పోగొట్టుకోవద్దు, ఇబ్బందులు పడతారు. ఏదన్నా రేపు పొద్దున కట్టుకున్న భర్తకు కానీ పిల్లలకు కానీ ఏదన్నా జరిగితే పాస్పోర్ట్ లేకుండా ఆడిని నమ్మి వచ్చేస్తున్నారు, రేపు పొద్దున ఏదన్నా జరిగితే ఎలాగెళ్తారు? ఇతనుగా ఇక్కడ బాగానే ఉంటాడు మిమ్మల్ని రమ్మన్నవాడు, మీ బతుకులు ఏమైపోతుంది?